ప్రజానేత ఫోన్కి పోటెత్తిన మెసేజ్లు, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్. మొత్తానికి మేటా ఈ వాట్సాప్లో మెసేజ్లు ఎక్కువ అవడంతో ఆయన యొక్క వాట్సాప్ని బ్లాక్ చేసింది. సో ఇలా నేపథ్యంలో ప్రజల నుంచి ఏదైతే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల యొక్క సమస్యలు నేను రోజు వింటాను అని ఏదైతే చెప్పారో నారా లోకేష్, ప్రజల నుంచి కూడా వెళ్ళు వెత్తుతున్నాయి ఈ యొక్క మా ప్రాబ్లమ్స్ ఇయ్యి మా ప్రాబ్లమ్స్ ఇయ్యి అని. సో ఈ నేపథ్యంలో ఒక వేలాదిగా రావడంతో అతను వాట్సాప్ని బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. సో దానికి ఆయన వెంటనే స్పందించి నాకు నా మెయిల్ ఐడి మీకు పంపిస్తున్నాను, ఆ మెయిల్ ఐడికి మీ యొక్క ప్రాబ్లమ్స్ నాకు పంపండి అని, మెయిల్ ఐడి ద్వారా నాకు పంపండి అని చెప్తున్నారు. hello.lokesh@ap.government.in దీనికి ఈ మెయిల్ ఐడికి పంపించండి, మీ యొక్క సమస్యలు నేను వెంటనే పరిష్కరిస్తాను అని. ఏదైతే ప్రజా దర్బార్లో ఆయన యొక్క రెస్పాన్స్ చూసి మొత్తం ఏపీలో నలుమూల నుంచి కూడా ఆయన వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా ఈ గత 5 ఏళ్లలో వాళ్ళు ఎన్నైతే బాధలు పడ్డారో, వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన అంశం కానీ, వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ విషయంలో కానీ, వాళ్ళ భూ కబ్జాలు విషయంలో కానీ, గత ప్రభుత్వంలో జరిగిన ఈ భూ కబ్జాల విషయంలో వాళ్ళకి న్యాయం కోసం, తర్వాత హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం, ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళ యొక్క వినతి పత్రాలు ఇస్తుంటే, మరో పక్కన ఈ యొక్క మెసేజ్ల రూపంలో కూడా పంపిస్తూ ఉంటే మరి ఆయన వాట్సాప్ బ్లాక్ చేసింది మేట. సో దానికి సంబంధించి మెయిల్ ఐడి ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ని నాకు పంపండి అని చెప్పని hello.lokesh@ap.government.in వీరికి మీరు మెయిల్ ఐడి ద్వారా కనుక పంపితే, ఎక్కడ ఏంటి మీ ప్లేసు, ఎక్కడ ప్రాబ్లం ఏంటి అని కనుక చెప్తే నేను వెంటనే మీకు స్పందిస్తాను అని నారా లోకేష్ చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఎప్పుడు కూడా నేను ఎల్లవేళలా ఉంటాను. అంటే ఒక పక్కన గంజాయి విషయంలో కూడా, మరి ఇరుపులపాయ IIIT జరిగిన విషయంలో కూడా తల్లిదండ్రులకి ఆయనకి ఎంత భరోసా ఇచ్చారంటే, నేను చూసుకుంటాను వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పడం, వెంటనే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లం ఏదైతే చెప్పారో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దిశగా నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి యా అనిల్ మా కరస్పాండెంట్ అనిల్ ఉన్నారు. అనిల్, మొత్తానికి పోటెత్తుతున్నాయి మెసేజ్లు, మరి వాట్సాప్ కూడా బ్లాక్ చేయడం జరిగింది, మరి ఇప్పుడు ఈమెయిల్ ఐడి ద్వారా కనుక పంపితే మరి ఎప్పటి లోపల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, దీనికి నారా లోకేష్ స్పందించిన తీరుపై ప్రజలు ఎలా అంటున్నారు, ఏమని అంటున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేత నారా లోకేష్ అయితే చాలా క్లియర్ గా ప్రజలకు అవసరాల కోసం ఆయన కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం ఆయన ముందుండి తమ ప్రజల సమస్యలు వింటూ కూడా ముందుకు వెళ్ళటం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు నిర్దిష్ట ఆయన వాట్సాప్ కి అనేక రూపంలో కూడా వినతలు, అదేవిధంగా విజ్ఞప్తులు, సమస్యలు చెప్పుకోవడానికి ఎంతో మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కూడా బ్లాక్ అనే పరిస్థితి కనిపించింది. వెంటనే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి టీడీపీ ఉన్నత నారా లోకేష్ మంత్రి ఆయన ఒక ప్రభుత్వంతో కూడినటువంటి ఈమెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసి, ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఎలాంటి సమాచారమైనా వినతులైనా ఈ మెయిల్ ఐడికి పంపించండి, నేను అందుబాటులో ఉంటాను, మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా ఒకవైపు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ, మరొక వైపు అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి ఆయన వెళ్తూ కూడా కొంత పార్టీకి సమయం కేటాయిస్తున్నప్పటికీ కూడా ప్రజల వినతుల పట్ల మాత్రం చాలా శ్రద్ధ చూస్తూ, అంటే వెంటనే పరిష్కరించేటటువంటి కొన్ని అంశాలు ఉంటే సహజంగా ఒక మంత్రి స్థాయిలో వాటన్నింటిని వెంటనే పరిష్కరిస్తూ, అదేవిధంగా ఆలస్యంగా కొంత సమయం తీసుకొని పరిష్కరించే అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పెద్ద నదనంగా కూడా పరిశీలన చేస్తూ వాటి పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు ఇస్తూ కూడా ముందుకు వెళ్ళడం. దాదాపు నెల రోజుల్లో నారా లోకేష్ ఏదైతే మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మనల్లో తన సొంత నియోజకవర్గం మంగళగిరి ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది రోజు వందల సంఖ్యలో వచ్చి నారా లోకేష్ ని ప్రజా దర్బార్లో కూడా కలిసి తమ యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా పరిష్కారానికి ఒక మార్గం చూపించుకొని వెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఒకటి కూటమి ప్రభుత్వం సక్సెస్ గా చెప్పాలి, రెండు నాయకుడుగా నారా లోకేష్ ఖచ్చితంగా తన చిత్తశుద్ధిని బలంగా నిరూపించుకున్నారు. ప్రజలతో ఆయన ఎలా ఏదైతే యువగరం పాదయాత్ర సందర్భంగా మమైకమై నడిచి ఈ రోజు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారో నారా లోకేష్, ఆ తర్వాత కూడా ప్రజల మధ్య ఉండటానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి కూడా తన వంతు శక్తి వంచన లేకుండా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థాంక్యూ అనిల్, థాంక్యూ. సో నెక్స్ట్ టాపిక్ గురించి చూసుకుంటే ప్రయాణంలోనే పాఠాలు.